అంతర్జాతీయంగా జాతీయంగా రక్షణ వ్యవస్థలో టెక్నాలజీదే భవిష్యత్తు అని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నూతన చీఫ్ సతీష్ రెడ్డి మహా న్యూస్ లో అన్నారు. అబ్దుల్ కలాం గతంలో నాయకత్వం వహించిన డిఆర్డీఓకు సతీష్ రెడ్డి చీఫ్ గా నియామకం కావడంపై నెల్లూరులో హర్షం వ్యక్తం చేస్తున్నారు. రక్షణ వ్యవస్థ చీఫ్ తో మా ప్రతినిధి దినకర్ రాజు ఫేస్ టు ఫేస్. మనం ఈరోజు ఒక విశిష్ట వ్యక్తిని మహా న్యూస్ మోజో యాప్ ద్వారా ఇంటర్వ్యూ చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే చాలా సామాన్యంగా కనిపించే ఈ వ్యక్తి చాలా మా శక్తివంతుడిగా కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే భారతదేశానికి సంబంధించి ఒక కీలకమైన పోస్టులో ఈరోజు నా సతీష్ రెడ్డి గారు నియమితం కావడం జరిగింది. ఈయన నెల్లూరు వాసి కావడం కూడా చాలా గర్వకారణంగా నెల్లూరు జిల్లా వాసులతో సంతోషిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఇంటి దగ్గర సందడి వాతావరణం చూస్తే సతీష్ రెడ్డికి ఇంత ఫాలోయింగ్ ఉందో ఇంత క్రేజ్ ఉందో అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు కేంద్ర రక్షణ శాఖ సలహాదారుగా ఉన్న సతీష్ రెడ్డి గారు ఇప్పుడు కీలకమైన భారతదేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి చీఫ్గా సెలెక్ట్ అయ్యారు. అసలు ఏంటి సతీష్ రెడ్డి గారు దీనికి సంబంధించారు, అసలు ఈ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన రోల్? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేటువంటిది భారత రక్షణ అవసరాల కోసం మనం ఏవైతే ఆయుధాలు ఎక్విప్మెంట్ తయారు చేయాలో వాటి మీద పరిశోధన చేసి మన సైన్యానికి అవసరమైనటువంటి అన్ని వస్తువులను కూడా మనం ఇక్కడి నుంచి పంపించడమే డిఆర్డిఓ యొక్క బాధ్యత. ఈ డిఆర్డిఓ చైర్మన్గా సెక్రటరీగా చాలా గొప్ప సైంటిస్టులు వాళ్ళంతా కూడా ఉన్నారు. వారిలో ముఖ్యంగా మనం అబ్దుల్ కలాం గారి గురించి చెప్పుకోవచ్చు. రక్షణ పరిశోధన సంస్థ గత 60 సంవత్సరాలుగా రకరకాల పరిశోధనలు చేస్తూ రకరకాల విషయాల్లో ఈరోజు మనం పూర్తిగా మన కాళ్ళ మీద మనం నిలబడేటువంటి స్థితిని తీసుకుని వచ్చింది. ముఖ్యంగా ఆక్షేపణలు, యుద్ధ ట్యాంకులు, తర్వాత సబ్మెరీన్స్, రేడార్సు, టార్పెడోసు, ఇట్లాంటి రకరకాల ఎక్విప్మెంట్ విషయంలో మనం ఈరోజు స్వయం సమృద్ధిని సాధించాం. అయితే ఇంకా కూడా మనం చాలా దిగుమతులు చేసుకుంటున్నాం. ప్రభుత్వం ఈరోజు మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా మొత్తం భారతదేశంలో తయారు కావాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉంది. ఆ సంకల్పం నెరవేర్చేందుకు రక్షణ పరిశోధన సంస్థ చాలా తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఏవైతే మనం ఈరోజు టెక్నాలజీస్ మన దగ్గర లేక బయట నుంచి దిగుమతి చేసుకుంటున్నామో ఆ టెక్నాలజీస్ అన్నీ కూడా స్వదేశంగా తయారు చేసి రాబోయేటువంటి కొత్త కొన్ని సంవత్సరాలలో ప్రాబబ్లీ ఒక 5 ఇయర్స్ ప్రాంతంలో మొత్తం మనం ఈ దిగుమతుల శాతాన్ని పూర్తిగా తగ్గించి ఇక్కడ చేసేటువంటి పరిస్థితిని తీసుకురావాలి. సతీష్ రెడ్డి గారు, ఇప్పుడు భారతదేశ రక్షణ వ్యవస్థ సతీష్ రెడ్డికి ముందు సతీష్ రెడ్డికి తర్వాత మనం చూడబోతున్నాం. అంటే మీరు ఏది తీసుకున్న సక్సెస్ఫుల్గా ఉంటుంది. కేంద్ర రక్షణ శాఖలో కూడా మీరు చాలా విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇప్పుడు రక్షణ వ్యవస్థలో మొత్తం పూర్తిగా మనం యుఎస్ మీద, చైనా మీద, మిగతా చాలా కంట్రీస్ మీద డిపెండ్ అవుతున్నాం కదా, ఎట్లా ఈ దిగుమతులను తగ్గించి స్వదేశంగా మనం పూర్తిగా తయారు చేసి మన వస్తువుల్ని మన సైన్యం వాడేటువంటి పరిస్థితి తీసుకురావటం ఒకటి. తర్వాత ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్కి ధీటుగా మనం తయారు చేసి ఆ ఎక్విప్మెంట్ మనం ఆ దేశాలకి, రకరకాల ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలకి ఎగుమతి చేసేటువంటి పరిస్థితి తీసుకురావటం అనేటువంటిది ముందున్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రధాన అంశం. ఈ అంశం కోసం రాబోయే రోజుల్లో కష్టపడి పనిచేసి తీసుకురావాల్సిన అవసరం ఉంది. భారతదేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి టెక్నాలజీ చాలా కీలక పంపిస్తుంది. ఇప్పుడు గన్స్, వెపన్స్ కంటే కూడా టెక్నాలజీ మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఈ టెక్నాలజీకి సంబంధించి మీ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది? ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం 2-3 విధాలుగా మనం ప్రయత్నం చేయబోతున్నాం. ఒకటి, యూనివర్సిటీస్తో టైఅప్ అయ్యి రకరకాల టెక్నాలజీస్, ఒక్కొక్క టెక్నాలజీకి 2-3 యూనివర్సిటీస్ని ఐడెంటిఫై చేసి ఆ టెక్నాలజీ సంబంధించినటువంటి పరిశోధన జరిపేందుకోసం ఒకటి ప్రయత్నం చేయటం. రెండవది, యంగ్ ఇంజనీర్స్ని, యంగ్ స్టూడెంట్స్, బయటకు యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళని మనం ఇన్నోవేటివ్ అప్రోచ్లో, ఇన్నోవేషన్స్ ద్వారా కొత్త కొత్త ఎక్విప్మెంట్ కనుక్కునే దాని కోసం ఎంకరేజ్ చేసి వారి ద్వారా కొత్త ఎక్విప్మెంట్ తయారు చేయడం అనేటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని దాని వైపు ముందుకు సాగబోతున్నాం. మొత్తమైన అయితే సతీష్ రెడ్డి గారు చెప్తున్నారు, భారతదేశ రక్షణ వ్యవస్థలో చీఫ్గా సెలెక్టర్ సతీష్ రెడ్డికి మహా న్యూస్ కూడా అభినందనలు తెలుపుతోంది. ఇంకా సక్సెస్ఫుల్గా ఆయన ముందుకు పోవాలని మనం మహా న్యూస్ మోజో ద్వారా కోరుకుంటున్నాం. ఇది ఇక్కడ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో దినకర్ రాజు, మహా న్యూస్.